హెడేక్ రావడానికి కారణాలు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కనబడే కారణాలు ఏంటంటే స్ట్రెస్ ఒకటి, టెన్షన్స్ ఒకటి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఒకటి. ఆ టైంకి మనం ఒక వర్క్ చేయలేకపోయామన్న ఒక విధమైన స్ట్రెస్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన బ్రెయిన్లోకి ఒక బ్లడ్ లాంటి రషింగ్ వెళ్ళిపోతుంటుంది. అది ఎప్పుడైతే వెళ్ళిపోతుంటుందో లోపల ఉన్న మెనింజైటిస్ని కానీ లేకపోతే లోపల ఉన్న బ్లడ్ వెసల్స్ని కానీ కొంచెం కాంట్రాక్ట్ చేయడం కానీ లేకుంటే డైల్యూట్ చేయడం కానీ లేకుంటే పంపింగ్ ఎఫెక్ట్లో వచ్చిన చేంజెస్ వల్ల కానీ మనకు హెడేక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నార్మల్గా ఏంటంటే హెడేక్ అనగానే ఏదో ఒక టైప్ ఆఫ్ హెడేక్ ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ హెడేక్లో కూడా దాదాపు ఒక 200 రకాల హెడేక్స్ ఉన్నాయి. దానికి ఉన్న కారణాలు వేరైనా సరే ప్యాథాలజీ మాత్రం సేమ్గా ఉంటుంది. అంటే మెథడాలజీ ఎలా వచ్చినా సరే హెడేక్ రావడానికి ఉన్న కారణం ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఉంటుంది. కొన్ని కాంప్లికేటెడ్ హెడేక్స్ ఉన్న విషయాలు తప్ప మిగతా ఏ హెడేక్స్ని కూడా మనం హ్యాపీగా క్లియర్ చేసుకోవచ్చు. కానీ టైంలీ మనం డ్రగ్ తీసుకోగలిగితేనే ఈ హెడేక్స్ని మనం సెట్ చేసుకోవచ్చు. సో కారణాలలో మేజర్ రీజన్ అయితే టెన్షన్, స్ట్రెస్. అండ్ కొన్నిసార్లు ఏమవుద్దంటే మనకి సెకండరీ హెడేక్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో మనం బ్యాకప్లో చూసుకున్నప్పుడు ఏమవుద్దంటే ట్యూమర్స్ కానీ లేకపోతే లోపల ఇంట్రాక్రినియల్ బ్లీడింగ్ కానీ లేకపోతే మళ్ళీ ఏదైనా వెసల్స్లో ఏదైనా డ్యామేజ్ అవ్వటం కానీ లేదా ఇంజురీస్ పాత ఇంజురీస్ ఏమైనా ఇవ్వటం కానీ లేకపోతే క్లాట్స్ లాంటివి ఏర్పడినప్పుడు కూడా లేదా మెనింజైటిస్ డిసీజ్ పరంగా వచ్చినాయి కూడా మన కారణాలు కూడా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే ప్రైమరీ హెడేక్స్ మనకి ఎటువంటి డ్యామేజ్ ఉండవు, కానీ తలనొప్పి కంటిన్యూ ఉంటుంది. లోపల బ్రెయిన్కి కానీ మనిషికి కానీ ఎటువంటి డ్యామేజ్ ఉండదు. డిస్కంఫర్ట్, వాళ్ళు చేసే పనులకు చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి. సెకండ్ హెడేక్ వచ్చేసరికి ఇది ఖచ్చితంగా డిసీజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దీన్ని ఇమ్మీడియట్గా మనం యాక్షన్ తీసుకోలేనట్లయితే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ కొన్నిసార్లు ప్రాణాపాయ అవకాశాలు కూడా ఉంటాయండి.